ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాబట్టి మిత్రులారా, స్టూడెంట్స్ యూత్ ప్రధానంగా ఇలాంటి పాటల్ని విని ప్రోత్సహించి అందులో ఉన్నటువంటి సారాన్ని ఆలోచించి జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి లక్ష్యాలను పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ పాట పరిగి ట్యూన్స్లో ఉంది, దాన్ని చూడండి, షేర్ చేయండి. మాలాంటి ఇలాంటి సాంగ్స్ రావడానికి ఇంకా మీ యొక్క అభినందనలు మాకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ నమస్కారాలు. లెక్చరర్ నిజం. ప్రతి ఒక్కరికి తన తన ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సాయం చేసి పంపించు. ఇంతకుముందు మీరు ఇక్కడ బయట నిలబడినా వాళ్ళని రమ్మనండి ఫస్ట్ అని మంచి రెస్పెక్ట్ ఇచ్చి, మరి రోజు 10 మంది భోజనం చేస్తారు కదా, ఇంతకు ముందు చాలా మంది రోజు తెలుసు, 10 మంది చేస్తారు. చాలా మంది ఎవరికి వచ్చినా అని నిరాశ పడకుండా ప్రతి ఒక్కరికి రిసీవ్ చేసుకొని అంత అద్భుతంగా. సార్ అంటే ఒక దేవుడు లాంటి మనిషి నిజంగా. హీరోలు వాళ్ళు వేరా, సార్ రియల్ గా వేరు. చాలా అంటే చాలా అన్నం పెట్టి మరి హీరోలు కూడా గొప్పలే, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళు చాలా చూసినాం సార్. వాళ్ళే నా మాకు ఇన్స్పిరేషన్. మేము వాళ్ళని దగ్గర ఉండి చూడలేదు సార్, మిమ్మల్ని దగ్గర ఉండి చూసినాం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి సార్ ముందుకెళ్తుంటాడు. ఈ సాంగ్ లో సార్ ఒక రూపం సార్ ఇచ్చిండు, సార్ ప్రాణం పోసిండు, ఆ సార్ ప్రాణం నడిపిస్తుండు. అంత అద్భుతంగా రాదురా ఈ విజయం సార్. ప్రతి ఇంతకుముందు అన్నం పెట్టే రైతన్న అని ఒక సాంగ్ తీసిండు సార్, అది నాకు ఇచ్చిండు, అది కూడా అద్భుతంగా చాలా అద్భుతంగా సార్, చాలా అద్భుతంగా. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఇందాక కాసల శ్యామన్న ఉండే గెస్ట్ గా వచ్చి, నేను కేశ్వరం నుంచి వచ్చాను భయ్యా, నేను సార్ వాళ్ళ ఊరే. కాకపోతే నేను ఎటు పోతో నాకే తెలియదు, ఒక్కసారి సార్ని చూసుకోదని స్టూడియోకి వచ్చాను. కూర్చోబెట్టిండు, ఏంది వెళ్ళండి బాలు గారు ఇటు వచ్చానని చెప్తే సార్ ఇట్లా నేను నాకేదో దారి తెలియకొచ్చి. మల్లికండి, నేను మా ఊరి మల్లేశన్న గారు ఒకసారి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మీద వచ్చినప్పుడు సరదాగా మాట్లాడుతూ ఇన్స్పిరేషన్ సాంగ్ ఏంటంటే వాళ్ళని అంటే విన్నాను. విన్న తర్వాత నాకు చాలా కనెక్టివిటీ అయింది, ఆ పాటను చేద్దామని ఎప్పటి నుంచో నా మనసులో ఉంటే అదే విషయాన్ని నేను మళ్ళీ విని భోలే సార్ గారితో పంచుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు భోలే మనస్తత్వం ఎట్లాంటిదంటే, మీరందరూ హీరో అనుకుంటున్నారు కానీ రియల్ హీరో వాస్తవంగా కూడా చాలా మంచి హీరో, సమాజంలో హీరో, మళ్ళీ తెరపైన హీరో, ఎక్కడైనా హీరో. ఎందుకంటే తన హీరో క్యారెక్టర్ అనేది తనకు ఇన్బుల్ట్గా ఉంది. ఎందుకంటే హీరో అంటే యాక్ట్ చేయగానే మళ్ళీ పక్కకి తప్పగానే వాళ్ళు మళ్ళీ మామూలు వచ్చిన అయిపోతారు. కానీ భోలే ఎట్లంటే జీవన విధానం ఒకటే, అంత మంచి మనిషి చెప్పగానే ఆయన మేము మమ్మల్ని వెంపటే లేదు లేదన్నా మీరు చేయాలి, మీరు మంచి మౌరు మలేష్ అన్న మంచి మిత్రుడు, మీరు చేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం వల్లనే ఈ అద్భుతమైనటువంటి ఒక కళాఖండం లాంటి అద్భుతమైన పాటను ముందుకు వచ్చింది. అదే రాదురా ఈ విజయం నీ కోసం అనే అద్భుతమైన పాట. ఈ పాట బాధల్లో ఉన్న వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఉద్యోగం కోసం ఆశిస్తున్నటువంటి యూత్కి, ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి, జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళకి, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, వాళ్ళు ఈ పాట చూస్తే జీవితంలో ఇంకా నేను సాధించాలని చెప్పేసి ముందుకెళ్తారు. ఇట్లాంటి సాంగ్స్ రావట్లేదు, అట్లాంటి పాటలు మనం సమాజానికి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను మల్లేశన్న భోలే గారు అనుకుని అంతా భోలే సార్ మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ పాటకి. మేమందరం కూడా కష్టపడి ఒక టీం వర్క్ చేశాం. దీంట్లో భాను నాయక్ గారు, తర్వాత నరేష్ గారు, ఇంకా చాలా మంది కళాకారులు, డిఓపి అరుణ్ కొలుగూరు, డిఓపి చాలా అద్భుతం అండి. అరుణ్ కొలుగూరు అని నాకు పాటలకి కష్టపడ్డా అనే పాట